नमस्ते नीन डॉक्टर वेंकटाचार गंटी प्रेसिडेंट वेदास वर्ल्ड इंक इधर वीडियो लो चागंटी कोटेश्वर गारु चेप्पिन विषयम तप्पु अनि चेप्पामु दानिकि आयन अनुयायुलु आयन्नि बागा अभिमानिंचे वाळ्ळु बागा हर्ट अवुतुन्नारु हर्ट अवडमे काकुंडा वाळ्ळ सनातन धर्मान्नि मिरकिंचपरुस्तुन्नारु अंटू व्याख्यानालु चेशारु అది అతి తక్కువ మంది చేశారనుకోండి కానీ పితరులు అంటే ఎవరు అన్నది మనం మొట్టమొదటి తెలుసుకుంటే వేదం ప్రకారము పితరులు ఏమిటి వేద మంత్రాలను ఆధారంగా చేసుకొని పితరులు ఎవరు అన్నది తెలుసుకుంటే అప్పుడు మనకి పూర్తి జ్ఞానం వస్తుంది ఇందులో మీకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ బ్యాంకులో డబ్బులు వేస్తే అమెరికాలో డబ్బులు వస్తాయి కదా అలా వెళ్ళినప్పుడు అది మానవుడు విధించిన వ్యవస్థ అలానే పరమాత్మను విధించిన వ్యవస్థలో ఇక్కడ మనము పిండం పెడితే అక్కడ పితరులకు చేరుతుంది అక్కడ ఎవరో ఇక ఆత్మలకు చేరుతుంది అని ఆయన చెప్పారు ఇందులో ఎంత ఫాల్సిఫికేషన్ ఉందో చూడండి ఎంత తప్పు ఉందో చూడండి ఇక్కడ బ్యాంకులో వేస్తే అక్కడ డబ్బులు చేరితే మనకు ఒక రిసీప్ట్ వస్తుంది చేరింది ముట్టింది ఇంత డబ్బులు అని ఇక్కడ బ్యాంకులో అమౌంట్ తగ్గి అక్కడ బ్యాంకులో అమౌంట్ పెరిగి అది మనకి చూపిస్తుంది ఇంత జరిగింది అని అలానే ఇక్కడ పిండం పెడితే అక్కడ పితరులు చేరిన రిసీట్ ఏమైనా వస్తుందా రాదు కదండి ఇవన్నీ తప్పులు దానికి ఏదో ఏదో కథలల్లేసేసి దాన్ని ఎట్లన్నా నమ్మించాలన్న ప్రయత్నం చేస్తున్నారు అసలు అంత చేయాల్సిన అవసరం ఏంది సత్యం చెప్తే సరిపోతుంది కదా ఆ సత్యం కోసమే ఇప్పుడు ఈ వీడియో మొట్టమొదట మనము యజుర్వేదంలో ఎందుకంటే కర్మకాండ యజుర్వేదం కదా దానిలో ఉన్న పితర శబ్దానికి అర్థం ఏం చెప్పింది వేదము అని తెలుసుకుందాం పితృశబ్దానికి పా ప్లస్ తృచ్ పాతి రక్షతి అసౌ రక్షించువాడు కనువాడు తండ్రి ఈ అర్థాలు చెప్తుందండి పితృశబ్దానికి పితరహ పితృవంశ్యాహ అంటే తండ్రి మొదలైన వారు తండ్రి మొదలైన వారు అంటే తల్లి తండ్రి తాతలు ముత్తాతలు అందరూ వస్తారు కాబట్టి మనము దీన్ని మనము తీసుకొని ముందుకు వెళ్ళాలి సో ఇప్పుడు ఒక వేద మంత్రం చూద్దాం అప్పుడు మనకి అసలు పితర శబ్దానికి అర్థం మనం కరెక్ట్గా చెప్పుకున్నాం అనేది తెలుస్తుంది ఇక్కడ మానవులు ధర్మాత్ములు జ్ఞానులు విద్వాంసులైన వారిని ఎట్లు సత్కరించటం యోగ్యమో ఈ మంత్రం ఉపదేశింపబడింది ఇది ఒక 31వ మంత్రము వేదంలో యజుర్వేదంలో 2వ అధ్యాయంలో 31వ మంత్రం అత్ర పితరో చూసారా అత్రతో స్టార్ట్ అయింది అత్ర అన్నది సంస్కృత పదము ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ అని అర్థం అన్నమాట ఇక్కడ పితరహ పితరహ అంటే అర్థం చెప్పాం కదా తండ్రి మొదలైన వారిని పితరహ అంటారు సో మాదయధ్వం యథాభాగమితి అంటే మాదయ ఆనందిస్తారు అన్నమాట ఎట్లా యథాభాగము వారి వారి భాగాలు వాళ్ళకి ఇస్తే అంటే ఏమి ఎందుకు ఇవ్వాలి మనము ఆ వృషాయధ్వం ఎలా అయితే ఒక ఎద్దు తన ఆహారము మంచి ఆహారం తీసుకొని ఆనందంగా ఉంటుందో తన పని తను చేసుకుపోతూ ఉంటుందో అలానే ఈ పితరులనే వాళ్ళకి వాళ్ళ భాగం ఇవ్వడం మూలంగా ఆనందంగా ఉంటారు ఎక్కడ పితర అంటే మళ్ళీ పితృలోకాలు కాదు ఇక్కడ అత్ర అంటే ఇక్కడ అంటే భూమి మీద అన్నమాట వృషాయధ్వమితి అంటే వృష ప్లస్ అధ్వము అంటే దానికి అర్థం చెప్పుకుందాం అమీమదంతా అలానే మమ్మల్ని ఆనందపరుతురుగాక ఎవరు పితరహ యథాభాగమితి అంటే యథాభాగం అంటే మాకు కూడా బా భాగాలు ఇచ్చి ఏమిటి ఆ అంటే అవి ఏమిటి అవృషాయిషత అంటే మంచి జ్ఞానము వేదములోని పదార్థాలు అన్నీ కూడా మాకు చెప్తూ మా కెపాసిటీ పరంగా యథాభాగం అంటే మా కెపాసిటీ యోగ్యముగా అంటే మాకు ఎంత శక్తి ఉందో అంత శక్తి ద్వారా మేము గ్రహించుకునేటట్టు మా భాగాలు మాకు ఇవ్వండి అంటే మాకు జ్ఞానం ఇవ్వండి అవృషాయిషత అంటే జ్ఞానానికి సంబంధించింది అన్నమాట ధర్మానికి సంబంధించింది అలానే ఒక స్కాలర్ యాప్టిట్యూడ్కి సంబంధించింది ఇది కాబట్టి అది ఎవరిస్తారు మనకి మన పితరుడు అంటే తల్లి తండ్రి ఆచార్యుడు ఋషులు వీళ్ళందరినీ మనము పితరులు అన్నాం అన్నమాట
ఈ మంత్రం స్పష్టంగా చెప్తాను, వాళ్ళ వాళ్ళ భాగాలు మనం వాళ్ళకి ఇస్తూ మన భాగాలు మనం తీసుకుంటూ ఉండాలి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు మనం వాళ్ళకి ఇస్తూ మనము మనకి ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలో, ఏ జ్ఞానం అయితే మనకు కావాలో అది మన యథాయోగ్యంగా, అంటే మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి వాళ్ళు ప్రసాదించాలని మనం కోరుకుంటున్నాం. అదండి ఈ మంత్రంలోని సంగతి. సో ఇలానే పితరుల మీద ఉన్న మంత్రాలన్నిటికీ అర్థాలు చెప్పుకున్నాము. మొట్టమొదటి దీని అర్థం చెప్పుకున్నాము. సో మనకిప్పుడు ఇది స్పష్టంగా అర్థమైంది కాబట్టి పితరులు అంటే ఎవరు చనిపోయిన వాళ్ళు కాదు, బతికున్న వాళ్ళు. బతికున్న వాళ్ళే మనకి జ్ఞానం ఇస్తారన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ అత్ర అంటే ఇక్కడ. సో ఇది బాగా స్పష్టంగా ఉంది కాబట్టి మీరు రెండో మంత్రం కోసం వెయిట్ చేయండి, ఇంకో వీడియోలో కలుగుతారు ఉంటారండి. ఓ